శాస్త్రీయ సంగీతాన్ని ఎంచుకుని అందులో సరైన గురువుల దగ్గర సాధన చేస్తున్న సంగీత విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఈరోజు సభకి చిన్నారికి ఆశీస్సులతో, పెద్దలకి నమస్సులతో మా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. సంగీత త్రిమూర్తులు గురించి చెప్పుకోని అవసరం లేదు. అందరికీ వారి కీర్తనల ద్వారా వారు బాగా తెలుసు. ఇంచుమించు సమకాలీకులు, వారి తర్వాత వాక్యకారులు, వారిలో ప్రామినెన్స్ ఉన్న వాక్యకారులు మీరందరి గురించి కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తించి బీవీకే కళాశాల యజమాన్యం వారు పిల్లలకి మంచి నాలెడ్జ్ని పెంపొందించాలనే సదుద్దేశంతో ఇలా నెలవారీ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మా లాంటి వారికి కూడా మీ మధ్యలో అసలే అవకాశాన్ని ఇస్తూ పిలుస్తున్నారు. ఒకటి చాలా ముదాముఖమైన విషయం. ఈరోజు కార్యక్రమం గురించి మీరు అందరికీ తెలుసు కదా ఏమిటి ఈరోజు కార్యక్రమం ప్రత్యేకత. మహారాజా స్వాతి పురాణ రచనల గురించి మనం చెప్పుకోబోతున్నాం, పాడుకోబోతున్నాం. అయితే ఒక్కొక్క రచన కొన్ని పూర్తిగా వినిపిస్తాం, కొన్ని అందులో ఏ భాగం అవసరమో అది మాత్రం పాడుతూ తెలియజేస్తూ ఉంటాను. దాని గురించి ఉదాహరణతో కూడిందన్నమాట సోదాహరణ ప్రసంగం. కొన్ని రచనలు మీకు పరిచయం ఉన్న ఉంటాయి, కొన్ని పరిచయం చేసుకోవాల్సి ఉంది కాబట్టి ఈ కార్యక్రమం. కాబట్టి అలాంటి కూడా మీ ముందు ఉంచుతాను. అయితే చిన్నపిల్లల సందర్భం చిన్న వర్తిస్తాను, అందులో వచ్చే ముద్ర ఏమిటో మీరు రాస్తూ ఉంటుంది. రచన వినిపిస్తాను కదా, అందులో ముద్ర వస్తూ ఉంటుంది, అది మీరు నోట్ చేస్తూ ఉంటుంది. చిరంజీవి సంగీత పాడుతూ సహకరిస్తుంది. Da da da.
స్వాతి తిరునాళ్ మహారాజా వారి ఆయన వాడిన ముద్రలలో ఒకటి.